అభివృద్ధి కార్యక్రమాలు విపత్తు ముప్పునకు దోహదం చేస్తాయనే వాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి. ఒకటి, అభివృద్ధి కారక కార్యక్రమాలను తగ్గించటం. రెండు, విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను ప్రధాన స్రవంతితో జతపరచటం. మూడు, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో సంప్రదాయ పద్ధతులను ఉపయోగించటం. నాలుగు, విపత్తు ముప్పు ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది ముఖ్యమని ప్రచారం చేయటం. ఆన్సర్ రెండు, విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను ప్రధాన స్రవంతితో జతపరచటం. భూకంపాల హఠాత్తుగా కాకుండా కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం, దీన్ని ఎదుర్కొనేందుకు ఒక చర్య. ఒకటి, దీర్ఘకాలిక ప్రణాళిక, ఆధునిక సాంకేతికత ద్వారా సేద్య జలాల వినియోగం. రెండు, ప్రజలను కరువు ప్రాంతాల నుంచి తరలించటం. మూడు, వ్యవసాయంపై ఆధారపడిన వారికి జీతభత్యాల సంపాదన సామర్థ్యం పెంపు. నాలుగు, ట్రక్కులు రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేయటం. ఆన్సర్ ఒకటి, దీర్ఘకాలిక ప్రణాళిక, ఆధునిక సాంకేతికత ద్వారా సేద్య జలాల వినియోగం. డిసెంబర్ 1984లో సుమారు 500,000 మందికి హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం ఒకటి, భూకంపం. రెండు, వరదలు. మూడు, పారిశ్రామిక ప్రమాదం. నాలుగు, సునామి. ఆన్సర్ మూడు, పారిశ్రామిక ప్రమాదం. కింద పేర్కొన్న దేశాల్లో ఏ దేశానికి దేశాలకు అణు ఇంధన సరఫరా కూటమి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్తో సభ్యత్వం ఉంది? ఏ చైనా, బి ఇండియా, సి ఇరాన్, డి పాకిస్తాన్, ఈ ఇజ్రాయిల్. ఒకటి, ఏబిసిడి. రెండు, ఏసిడిఈ. మూడు, ఏ మాత్రమే. నాలుగు, సిఈ మాత్రమే. ఆన్సర్ మూడు, ఏ మాత్రమే. సింధు నది జలాల ఒప్పందం IWT ప్రకారం భారతదేశానికి ఈ కింది నదులపై పూర్తి హక్కులు ఇచ్చారు. ఏ చీనాబ్, బి రావి, సి బియాస్, డి సింధు, ఈ సట్లెజ్, ఎఫ్ జీలం. ఈ కింది కోడ్ల ద్వారా సరైన జవాబు ఎంచుకోండి. ఒకటి, ఏబిసి మాత్రమే. రెండు, ఏసిడి మాత్రమే. మూడు, బీసీఈ మాత్రమే. నాలుగు, ఏబిఎఫ్ మాత్రమే. ఆన్సర్ మూడు, బీసీఈ మాత్రమే.